అన్నమయ్య క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి విశాఖ నక్షత్రంలో మే 9, 1408 ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా రాజంపేట మండలంలో తాళ్లపాక గ్రామంలో నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు జన్మించారు. ఎన్నో ఏండ్లుగా సంతానం లేని ఆ దంపతులు తిరుమలలోని ఆపద మొక్కుల వానికి ముడుపు కట్టుకుంటే భక్తభీష్టాన్ని నెరవేర్చడానికి సాక్షాత్తు అరిషద్వర్గాలను తెగనరికే తన ఖడ్గమైన నందకమంశని వారికి పుత్రుడిగా ప్రసాదించాడు ఆ శ్రీమన్నారాయణుడు. అన్నమయ్యది విష్ణు భక్తి పారాయణులైన నందవరి కాస్మార్థ కుటుంబం. తండ్రి అన్ని శాస్త్రాలలో ఆరితేరిన పండితుడు, తల్లి మహావిష్ణు భక్తురాలు, సంగీత జ్ఞాని, ఏక సంతగ్రాహి అయిన అన్నమయ్య వారి పెంపకంలో చిరుప్రాయంలోనే సాహిత్యం, శాస్త్ర సరాలను గ్రహించి 8వ ఏటనే హరి సంగీత సంగీతాన్ని రచించాడు. నూనూగు మీసాల 16 ఏళ్ల వయసులో విష్ణు సాక్షాత్కారమై భక్తి పారవైశ్యంతో భావావేశంలో పదాలు పాడుతూ చిందులు తొక్కుతున్న కొడుకుని ఒకనాడు దర్బలు పట్టుకరమ్మని తండ్రి అడవికి పంపించాడు. దర్బలు కోస్తూ వేలు కోసుకున్న క్షణంలో భవబంధాలన్నీ అశాశ్వతమని, విష్ణు భక్తికి అవరోధాలు అని గ్రహించి గోవింద గోవింద అని గానం చేసుకుంటూ భక్త బృందంతో కలిసి తిరుమల చేరాడు. దేవదేవుని దర్శనార్థం 7 కొండలు ఎక్కుతున్న అన్నమయ్య మోకాలు పర్వతం ఎక్కలేక ఆకలి దప్పికలతో అలసటతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ చిన్నారి బాలుని రక్షించడానికి అమ్మలగన్నయమ్మ ఆ అలివేలు మంగమ్మ సాక్షాత్కరించి ప్రసాదం పెట్టి చెప్పులు వేసుకుని కొండ ఎక్కరాదని బాలునికి చెప్పి అంతర్ధానమయ్యింది. ఆ తల్లిని దర్శించిన ఆనందంలో ఆశువుగా జగన్మాతను కొనియాడుతూ శ్రీ వేంకటేశ్వర శతకం రచించాడు. తిరుమల చేరి శ్రీనివాసుని దర్శించి పరవశుడై పొడగంటిమయ్యా మిమ్ము పురిశోత్తమ అని కీర్తించాడు. నిత్యం తన సంకీర్తనలతో ఆ స్వామిని కొలుస్తున్న అన్నమయ్యను అర్చకులు చేరదీశారు. అతని అంకుటిత విష్ణు భక్తిని గ్రహించిన ఘన విష్ణువు అనే మునిస్వామి అన్నమయ్యకు భగవదాజ్ఞను తెలిపి శంఖ చక్రములతో శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారముగా 5 సంస్కారములను నిర్వహించాడు. అన్నమయ్య తిరుమలలో ఉన్నాడని విని అతని తల్లిదండ్రులు తిరుమలకు వెళ్ళి అతనిని ఇంటికి రమ్మని బ్రతిమాలారు. గురువాజ్ఞపై తాళ్లపాకకు తిరిగి వచ్చాడు అన్నమయ్య. అతనికి తిమ్మక్క, అక్కమ్మ అనే పడుతులతో వివాహం చేశారు. అన్నమయ్య ఒకమారు తన 2 భార్యలతో తిరుమలకు వెళ్లి స్వామిని దర్శించారు. ఆ సమయంలోనే స్వామికి రోజుకొక సంకీర్తన వినిపించాలని సంకల్పించాడు. అలా స్వామిని నిత్యం ఆరాధిస్తూ కొన్ని వేల సంకీర్తనలను చేశారు. అన్నమయ్య సంకీర్తన వైభవం గురించి తెలుసుకున్న సాల్వా నర్సిమ్హరాయులు అనే రాజు అతని ఆస్థానానికి అన్నమయ్యను ఆహ్వానించి తనపై సంకీర్తనలను రచించమని ఆజ్ఞాపించాడు. ఆ హరినామ కీర్తన చేసిన నోటితో మానవులను స్తుతించలేనని చెప్తే ఆగ్రహించి అన్నమయ్యను చెరసాలలో బంధించాడు. పాలనేత్రాల ప్రభల అంటూ తనను రక్షింపమని లక్ష్మీ నరసింహుడిని వేడుకున్నాడు. అర్థజన పారాయణుడైన ఆ స్వామి అన్నమయ్యను బంధించిన సంఖ్యలను జాలువార్చి చెరసాల తలుపులను తెరిపించాడు. ఈ అద్భుతాన్ని చూసి తన తప్పు తెలుసుకున్న రాజు అన్నమయ్యను క్షమాపణ వేడుకున్నాడు. జీవిత పరమార్థం ఆ స్వామి సన్నిధికి చేరడమే అని గ్రహించి అన్నమయ్య తన భార్యలతో కలిసి దక్షిణ భారతదేశంలోని తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆనాడు సమాజంలో ఉన్న అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపేలా అనేక సంకీర్తనలను చేశాడు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే సంకీర్తన ఆ నేపథ్యంలో రచించినదే. తిరుమలకు తిరిగి వచ్చి మరులంకు అనే అగ్రహారంలో నివసిస్తూ తన శేష జీవితాన్ని ఆ వెంకటేశ్వరుని నిత్య ఆరాధనలో గడిపాడు. 9 పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార రచనలు, ఆధ్యాత్మ పదాలు ఇలా ఎన్నో రకాల రచనలను చేశాడు. సంగీత జగత్తుకు కీర్తన రూపాన్ని పరిచయం చేసిన ఘనత అన్నమయ్యదే. లయబద్ధంగా రాసిన సాహిత్యానికి పల్లవి, చరణం అనే భాగాలను ఏర్పరిచి కీర్తన అనే కొత్త ఒరవడిని సృష్టించాడు. దక్షిణ భారతదేశంలో భజన సాంప్రదాయానికి ఆయనే ఆద్యుడు. ఆయన సమకాలీనులైన పురంధరదాసు ఆయనను తిరుమలలో దర్శించి అన్నమయ్యను ఆ శ్రీనివాసుని అవతారంగా భావించారు. ఆ తర్వాతి కాలంలో ప్రఖ్యాతులైన త్యాగరాజ క్షేత్రయ్య, రామదాసు లాంటి వాగ్గేయకారులందరికీ అన్నమయ్య మార్గదర్శకులు. అన్నమయ్య జీవిత విశేషాలు వారి మనవడు తాళ్లపాక చిన్నాన్నవ గారు రాసిన అన్నమాచార్య చరితం అనే ద్విపద కావ్యం ద్వారా మనకు లభ్యమయ్యాయి. వారు రచించిన 32,000 కీర్తనలలో మనకు 12,000 మాత్రమే రాగిరేకులపై వ్రాయబడి తిరుమల స్వామి వారి గర్భపుడి సమీపంలో పొందుపరిచారు. దురదృష్టవశాత్తు ఈ కీర్తనలు మనకు స్వర సమేతంగా లభించలేదు. సంకీర్తన లక్షణం అనే లక్షణ గ్రంథం, మంజరి ద్విపదలో శృంగార మంజరి అనే కావ్యం 12 శతకాలు, ద్విపద రామాయణం లాంటి ఎన్నో గ్రంథాలను వారు రచించారు. కానీ వాటిలో మనకు లభ్యమైనవి మాత్రము రాగి రేకులపై వ్రాయబడిన 12,000 కీర్తనలు మాత్రమే. వారి కీర్తనలు వ్యవహారిక పలుకుబడులతో, సామెతలతో, జాతీయాలతో, సూక్తులతో, అచ్చ తెలుగు నుడికారాలతో నిండి ఉంటాయి. ఆనాటి సాంఘిక జీవనాన్ని ప్రతిబింబిస్తాయి. అవతార పురుషుడు కారణ జన్ముడైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు 95 ఏళ్ల పరిపూర్ణ జీవనాన్ని శ్రీమన్నారాయణుడి పాదార విందములకు సంకీర్తన రూపంలో సమర్పించి దుందుబినామ సంవత్సర పాల్గొన్న బహుళ ద్వాదశి నాడు, అంటే ఫిబ్రవరి 23, 1503 నాడు విష్ణు కైంకర్యం పొందారు. నేటికి తిరుమలలో స్వామివారి ఏకాంత సేవ సమయంలో ప్రతిదినం అన్నమాచార్యుల వారి వంశం వారు ఆయన రచించిన ఒక కీర్తనను పాడే సాంప్రదాయం కొనసాగుతోంది. తాత్విక దృష్టితో, వైరాగ్య చింతనతో భగవంతుని దివ్యలీలలను, మహిమలను కీర్తిస్తూ అజ్ఞానాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టేది భక్తి ఒక్కటే అని ప్రబోధించిన అన్నమయ్య ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయులు, మార్గదర్శకులు. ఓం నమో వెంకటేశాయ నమః. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.